కరాటే కరకజ్జా, ఏంటి నువ్వు మా అసోసియేషన్లో నుంచి బయటికి బెంగారంట? అప్పుడేదో మా అసోసియేషన్ అని చెప్పేసి గుండెలు బాధేసుకున్న నీకు మాలోంచి నువ్వు మా దానివి కాదు బయటికి బెంగై చిల్లర్ ముంజ అని చెప్పేసి బయటికి మింగేశారంట. ఓ గుండెల్లో చింపేసుకుని నా గుండె ఓపెన్ చేస్తే మా అసోసియేషన్ వస్తుంది, నా ఓపెన్ చేస్తే మా అసోసియేషన్ వస్తుంది అని గుండెలు పిండేసుకున్న నిన్ను మా అసోసియేషన్ నువ్వు మా దానివి కాదని బయటికి బెంగేస్తే నువ్వు ఎవరు? ఎవరే కరాటే కాజా? నిన్ను సస్పెండ్ చేసిన దానికి నాకు ఏ పాపం తెలియదండి. నాకు అస్సలు సంబంధం లేదు నీ సస్పెన్షన్కి. నాకు లేనిపోయిన నిందలు నా మీద వేయకండి ప్లీజ్. దీన్నే కర్మ అంటారు. అర్థమైందా కరాటి? కర్మ అంటే ఇలాగే ఉంటుంది, టైం అంటే ఇలాగే ఉంటుంది. ఎప్పుడు మన టైం ఉంటుందని అనుకోకూడదు. నీకైనా లేకపోతే నాలుగు చక్రాల్లాగా నడిపిస్తున్న ఇండస్ట్రీని నేనే దిక్కు, నేను లేకపోతే ఇండస్ట్రీ లేదు అనుకునే ఏ ఫ్యామిలీకైనా కూడా ట్రీట్మెంట్ అతి తొందరలో. బ్యాండ్ బాజా భారత్. కరాటే కరకజ్జా, ఏంటి నువ్వు మా అసోసియేషన్లో నుంచి బయటికి బెంగారంట? అప్పుడేదో మా అసోసియేషన్ అని చెప్పేసి గుండెలు బాధేసుకున్న నీకు మాలోంచి నువ్వు మా దానివి కాదు బయటికి బెంగై చిల్లర్ ముంజ అని చెప్పేసి బయటికి మింగేశారంట. ఓ గుండెల్లో చింపేసుకుని నా గుండె ఓపెన్ చేస్తే మా అసోసియేషన్ వస్తుంది, నా ఓపెన్ చేస్తే మా అసోసియేషన్ వస్తుంది అని గుండెలు పిండేసుకున్న నిన్ను మా అసోసియేషన్ నువ్వు మా దానివి కాదని బయటికి బెంగేస్తే నువ్వు ఎవరు? ఎవరే కరాటే కాజా? నిన్ను సస్పెండ్ చేసిన దానికి నాకు ఏ పాపం తెలియదండి. నాకు అస్సలు సంబంధం లేదు నీ సస్పెన్షన్కి. నాకు లేనిపోయిన నిందలు నా మీద వేయకండి ప్లీజ్. దీన్నే కర్మ అంటారు. అర్థమైందా కరాటి? కర్మ అంటే ఇలాగే ఉంటుంది, టైం అంటే ఇలాగే ఉంటుంది. ఎప్పుడు మన టైం ఉంటుందని అనుకోకూడదు. నీకైనా లేకపోతే నాలుగు చక్రాల్లాగా నడిపిస్తున్న ఇండస్ట్రీని నేనే దిక్కు, నేను లేకపోతే ఇండస్ట్రీ లేదు అనుకునే ఏ ఫ్యామిలీకైనా కూడా ట్రీట్మెంట్ అతి తొందరలో. బ్యాండ్ బాజా భారత్.